నన్ను అడిగితే రూరల్ ఏరియాస్లో కూడాను ఈ మధ్యకాలంలో కొంచెం అవేర్నెస్ అయితే పెరిగింది. ఓకే, వాళ్ళు కూడాను కొంత అంటే ఈ, కానీ ప్రాబ్లం ఏమో ఎక్కడ వస్తుంది అని అంటే రూరల్ ఏరియాస్లో సమ్హౌ హిస్టెరెక్టమీ రేట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అంటే గర్భసంచి అనేది చాలా అంటే చిన్న చిన్న రీజన్స్కి కూడాను బ్లీడింగ్ అవుతుందని తీసేస్తారు, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం అనేసి తీసేస్తారు. అలాంటిది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయగలిగితేనే బెటర్. ఇది గర్భసంచి తీసేయటం వల్ల ఏమవుతుంది అని అంటే తీసేసినా కానీ ఆ లోపల ఏదైతే స్టంప్ ఉంటుందో, ఆర్ ఇంకా చెప్పాలంటే వెజైనా కూడాను అక్కడే ఉండిపోతుంది, వీటిల్లో కూడాను క్యాన్సర్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో చాలామంది ఏమవుతుందంటే గర్భసంచి తీసేశారు కదా మళ్ళీ మేము ప్యాప్స్ మీరు ఎందుకు చేయించుకోవాలి అనేసి అనుకుంటారు. అలా చేయించుకోకపోవటం వల్ల దానికి వల్ల కూడాను ఇబ్బందులు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసం అనేసి రెగ్యులర్గా ఈవెన్ రూరల్ పీరియడ్ కొంత అవేర్నెస్ తక్కువే ఒప్పుకుంటాను, కానీ సింప్టమ్స్ తెలియంగానే అంటే ఒక చిన్న ప్రాబ్లం రావంగానే వాళ్ళు వెంటనే వాళ్ళ డాక్టర్స్ దగ్గరికి, అంటే ఆర్ఎంపి డాక్టర్స్ ఎవరైతే వాళ్ళకు ఉంటారో రెగ్యులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు వాళ్ళు, ఐ మీన్ దాని ప్రకారం చేసుకుంటారు. ఆ తర్వాత రూరల్ ఏరియాస్లో ఈ మధ్య స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా నేను చూస్తూ ఉన్నాను, డిఫరెంట్ లెవెల్స్ అంటే ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ రూరల్ ఏరియాస్కి అందరూ వెళ్ళేసేసి అందరికీ కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను కండక్ట్ చేస్తున్నారు. దీనివల్ల అక్కడ కూడాను పికప్ రేట్ బాగా ఉంటుంది. మ్యామ్, ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీకి క్యాన్సర్ అని తెలిస్తే బిడ్డకి కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా? ఫీడింగ్ దానికి సంబంధించి అప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? సో బ్రెస్ట్ క్యాన్సర్స్ ప్రెగ్నెన్సీలో వచ్చే పేషెంట్స్ని చూసాం. ఓకే ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే చాలామందికి అవి పాలగడ్డలేమో అని అనుకొని కొంచెం డిలే చేస్తారనమాట డయాగ్నోసిస్. సో అది గట్టిగా అవ్వటము, సో పాలు వస్తున్నాయి దానివల్ల అవుతుంది, లేకపోతే కనుక ఈవెన్ బ్రెస్ట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడాను బ్రెస్ట్ కొంచెం ఎన్లార్జ్ అయిపోయి కాస్త అంటే టెండర్గా ఉంటుంది, కొంచెం నొప్పిగా ఉంటుంది, లావుగా అవుతూ ఉంటుంది, అలాంటప్పుడు మిస్డయాగ్నోస్ అయిపోతుంది అనమాట. ఇది రొటీన్గా ప్రెగ్నెన్సీ చేంజెస్ లేకపోతే లాక్టేషన్ చేంజెస్ అని అనుకుంటాం, ఫీడింగ్ చేంజెస్. సో ఇలాంటప్పుడు అలా వచ్చిన పేషెంట్స్ కూడా గమనిస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఏంటి అని అంటే ట్రీట్మెంట్ జరుగుతున్నంత వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వద్దు అని చెప్తాం. ఓకే, బిడ్డ నుంచి అంటే పేషెంట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, అంటే సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ కూడాను ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేసిన తర్వాత కూడాను ట్రీట్మెంట్లో అలాగే కంటిన్యూ, అంటే త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది, బేబీ కూడా హెల్దీగా ఉంటుంది. చాలా మందికి అది ఒక భయం ఉంటుంది, కడుపులో బిడ్డ ఉంది, నాకు క్యాన్సర్ ఉంది, బిడ్డకు క్యాన్సర్ వస్తుందని, అలా ఏమీ పాకదు. కానీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే బిడ్డ డెలివరీ అవుతారో వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వద్దు అని చెప్తాం. ఎందుకు అని అంటే ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కెమోథెరపీ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిల్క్లో సెక్రీట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, అది తాగితే బిడ్డకు ఇబ్బందులు ఉండొచ్చు. అందుకని ఫీడింగ్ ఒకటి ఇవ్వద్దు అనేసి చెప్తాం ట్రీట్మెంట్ అయిపోయే వరకు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా డయాగ్నోస్ అయ్యి ఆ తర్వాత ట్రీట్మెంట్స్ తీసుకుని బేబీ కూడాను మంచిగా డెలివర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో చిన్నపిల్లల్లో ఏజ్ నుంచి క్యాన్సర్ అనేది వస్తుందంటారు, అసలు వాళ్ళకి ఎందుకు వస్తుంది క్యాన్సర్? చిన్నపిల్లల్లో కొన్నిసార్లు జెనెటిక్ రీజన్స్ కూడా ఉండొచ్చు, ఈవెన్ బ్రెయిన్ ట్యూమర్స్ కూడాను చూసాం. సో రీజన్స్ చెప్పలేము చిన్నపిల్లలకి ఎందుకు అవుతుంది అనేది చెప్పలేము. సో బ్లడ్ క్యాన్సర్స్ యూజువల్గా ల్యూకీమియాస్ ఉంటాయి, అవి మంచిగా క్యూరబుల్ క్యాన్సర్స్ ఉంటాయి. చాలామంది పేషెంట్స్ ఆ టైంలో క్యూర్ అయిపోయి ఆ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళందరూ గ్రాడ్యుయేషన్స్ వీటన్నిటికి కూడా వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు కూడాను కంప్లీట్గా ఉంటారు. కొంచెం బ్రెయిన్ ట్యూమర్స్ ఒకటి ఇబ్బంది పెడతాయి. మ్యామ్, చాలామందికి కూడా చాలా అపోహ ఉంది క్యాన్సర్ కంటే కూడా చాలా పెయిన్ ట్రీట్మెంట్ అని. సో దాని గురించి మీరేం చెప్తారు ఫైనల్గా? ట్రీట్మెంట్ నిజంగా అంత పెయిన్ఫుల్గా ఉంటుందంటారా? ట్రీట్మెంట్ వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇబ్బందులు లేకుండా సింపుల్గా వేసుకునే మన పారాసిటమాల్ డోలో ట్యాబ్లెట్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్స్లో కూడాను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, కానీ ఇవన్నీ టెంపరరీ. ఓకే,
అలాగా ట్రీట్మెంట్స్కి భయపడిపోయి ఆల్టర్నేట్ మెడిసిన్స్ అని అవని ఇవని వాడేసేసి ఈ రేడియేషన్ వస్తే ఈ చేయి తీసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వద్దు అనేసేసి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాటికి వెళ్ళి అక్కడ తగ్గక మళ్ళీ రిటర్న్ ఇక్కడికే వచ్చిన వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. సో ట్రీట్మెంట్ చాలా సేఫ్ ఉంటుంది, పువ్వుల మీద ఉన్నట్టు ఉంటుందని మటుకు నేను మసిపూసి మారేడుకాయని చేసి చూపించలేము. పెయిన్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, కానీ ఇదంతా మొమెంటరీ. దానికి ఆ టైంలో ఏ ప్రాబ్లం ఉంటుందో దానికి తగ్గట్టుగా మేము మెడిసిన్స్ రాస్తాం. ఇట్స్ నాట్ దట్ అంటే ఇది మీకు ఇంత ఇలాగే భరించాలి అనేది ఏం లేదు. ఒక్కొక్కసారి కొంతమందికి ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాళ్ళకేం చేస్తామంటే అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కొంతమందికి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళని అడ్మిట్ కూడా చేసుకుంటాం. అది ఓన్లీ 5-10% పేషెంట్స్ మాత్రమే అడ్మిట్ చేసుకొని కరెక్ట్గా దానిలోకి మెడిసిన్స్ ఇచ్చుకుంటూ వెళ్తే కనుక అవి కూడా కరెక్ట్గా బ్రేక్స్ లేకుండా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు. Yeah.